हेलो व्यूअर्स, నేను మీ ప్రియా. ఈ రోజు మనతో ట్రెండింగ్ న్యూస్ డిస్కస్ చేయడానికి మనతో ఇవాల సీనియర్ జర్నలిస్ట్ అండ్ సినీ క్రిటిక్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సర్. హాయ్ అమ్మా. ఆదిపురుష్ మూవీ చూసారా? చూడలేదు అమ్మ. ఇంకా ఇంకా చూడలేదా? అయితే మనకి మూవీ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయింది. చాలా నెగటివ్ కామెంట్స్ అన్ని కూడా ఇప్పుడు పాజిటివ్ కామెంట్స్ గా టర్న్ అయిపోయాయి. ఆ హనుమంతుడి సీట్ గురించి కూడా చాలా చాలా అయితే బయటకు వస్తున్నాయి, చాలా వ్యాఖ్యలు అయితే. సో ఇంతలో ఏమైందంటే ప్రభాస్ ఫ్యాన్స్ ప్రభాస్ ఫ్యాన్సే కొట్టుకుంటున్నారు మన ఐమాక్స్ థియేటర్ లోనే. ఇద్దరు ప్రభాస్ ఫ్యాన్సే. అయితే ఒక ఫ్యాన్ వచ్చేసి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళినట్టు ఉన్నాడు పాపం. అయితే ప్రభాస్ ఏంటి అలా ఉన్నాడు, లంక ఏంటి అలా ఉంది, కొంపేంటి ఇలా ఉందని ఒక ఫ్యాన్ తిట్టాడు అనమాట పబ్లిక్ టాక్ లో. ఇంకొక ఫ్యాన్ వచ్చి నీకు సినిమా చూడడం రాదు, ఇది మోడర్న్ టచ్ ఉన్న మూవీ కాబట్టి ఇలానే ఉంటది అనేసి ఈయన అన్నాడు. ఇంకా మాట మాట పెరిగి ఇద్దరు కొట్టుకున్నారు. ఇది ఇలా పక్కన పెడితే రామచంద్రపురం లో కూడా జ్యోతి థియేటర్ లో షో వేయడం లేట్ అయింది అనేసి ఫ్యాన్స్ అందరూ ఆగ్రహం వ్యక్తం చేసి గ్లాసులన్నీ పగలు కొట్టేశారు. సో ఎవరు ఎలా ఉన్నప్పటికీ ఇప్పుడు వేలు కొట్టుకున్నా ఎవరు కొట్టుకున్నా ప్రభాస్ ఫ్యాన్ అనేది మాత్రం హైలైట్ అవుతుంది. సో దీని గురించి మీరేమంటారు? అంటే ఇక్కడ ఈ సినిమా మీద చాలా హైలీ ఎక్స్పెక్టేషన్స్ ఉండబట్టి ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ కాలేకపోవచ్చు వీళ్ళు. నేను చూస్తే పక్కగా చెప్పేవాడిని, నేను కొన్ని బిట్స్ చూసాగా మొత్తం అంతా నేను చూడలా. ఇక్కడ ప్రభాసు అంటే రాముడు సౌకుమారియుడు, సుకుమారంగా ఉంటాడు. అదే 6 6-ప్యాక్లు 8-ప్యాక్లు ఉండవు. రాముడు మంచి సున్నితంగా ఉంటాడు కదా. రాముడు అందాన్ని మనం అంటే కళ్ళు చెదిరిపోతాయన్నమాట, అలా ఉంటాడు. అదేదో ఆ కనిపించడంలో తేడా కనిపించింది. హనుమంతుడు మళ్ళీ బాగానే ఉన్నాడు. తర్వాత ఇక్కడ లక్ష్మణుడు క్యారెక్టర్ కూడా బాగానే ఉంది, కానీ రావణాసురుడు క్యారెక్టర్ని బాగా హైలైట్ చేశారు అట. అది ఎందుకు చేశారంటే అక్కడ సైఫ్ అలీ ఖాన్ అంటే హిందీలో కూడా రిలీజ్ అవుతుంది కదా, హిందీలో ఒక ప్రధానమైన పాత్ర ఒక ప్రధానమైన నటుడు చేస్తే బాగుంటుందనే ఆలోచనతో హిందీలో సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిని బాగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సీత ఏదో బాగుండదు అనుకున్నా కానీ సీత బాగుంది. ఇక్కడ రాముడు అంటే రావణాసురుడు సీత పాత్రల మీద చూపించినంత శ్రద్ధ రాముడి మీద చూపించలేదని నేను అనుకుంటున్నాను ఒకటి. తర్వాత ఆ మ్యూజిక్ కానీ పాటలు కానీ పర్వాలేదు, మామూలుగా ఓ శాస్త్రీయ సంగీతం కనిపించే పద్ధతుల్లో మ్యూజిక్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఏదో మూడ్స్ని క్యారీ చేసేలాగా ఉన్నాయి, కానీ ఒక అద్భుతం అనిపించేలాగా లేవు. అయితే ఇక్కడ ప్రభాసు తాలూకు స్నేహితులు అంటే ఫ్యాన్స్ గొడవ పడ్డం అన్నది అందరికీ అది కొంచెం చికాకుగానే ఉంది. ఎందుకంటే సినిమాను చూడడానికి అందరూ వస్తారు, అందరూ సినిమా చూడాలి, ఎంజాయ్ చేయాలి. అందులో మన మీడియా వారిది కూడా చాలా తప్పు ఉందమ్మా. మీడియా వాళ్ళు అడగవలసిన వాళ్ళని అడగాలి, కానీ ప్రతి ఒక్కరిని కూడా మైకొట్టుకొని పరిగెట్టి వెళ్ళినట్టయితే వాడేం చెప్తాడు, వాడికి అప్పుడు ఏ మూడ్లో ఉంటాడో ఆ మూడ్తోనే మాట్లాడతాడు అంతే కదా. ఆయన రమ్మనలేదు కదా మనల్ని, మనం వెళ్తున్నాం మైక్ పట్టుకొని, అది ఎంత అపసవ్యంగా ఉందో ఆలోచించండి. తర్వాత రకరకాల మూడ్లో ఉంటారు, రకరకాలుగా మాట్లాడతారు. వాళ్ళ హీరో ప్రభాస్ బాగా యాక్ట్ చేయలేదని ఫీలింగ్ ఉండొచ్చు, లేదా బాగా యాక్ట్ చేశాడని ఫీలింగ్ ఉండొచ్చు, డైరెక్టర్ బాగా చెడగొట్టేశారని భావంతో ఉండొచ్చు. ఇవన్నీ భావనలతో ఉన్నోడి దగ్గరికి వెళ్ళి మీరేముంటారంటే వాడు ఏదో వాడు అంటాడు. అంటే వాడు ఇష్టం వాడు, మీరెవరు నిర్ణయం తీసుకోవడానికి అన్ని మాటల మీద స్పందించి వాడిని చెదగబాతడానికి మీరెవరు? మీరు అడిగారు కానీ కాబట్టి చెప్పాడు, అది చెప్పిన దాన్ని మీరు సేకరించాలి. వాడు మనసులో ఉన్నది వాడు చెప్పాడు, నేను చెప్పిందే కరెక్టు. మీరు ఎక్కడికి వెళ్ళి అడగండి, ఎక్కడ ఈ లోకంలో ఎవరిని అడిగినా సరే ఇదే చెప్తారంటే అప్పుడు చెదగబాదవచ్చు. నువ్వు అభిప్రాయం అడిగాడు, ఆయన అభిప్రాయం చెప్పాడు, ఇక తప్పే ఉందమ్మా.
ఎందుకు చెత్తుకొట్టాడి? ఒకవేళ థియేటర్ కొంచెం సినిమా, ఒకవేళ రామచంద్రపురంలో సినిమా కొంచెం లేట్ అయిందనుకో, థియేటర్ ఎందుకు చెత్తుకొట్టాడి? థియేటర్ చెత్తుకొడితే మీకు ఎంత వస్తుంది, ఏమొస్తుంది? కానీ మీరు బాగా మీరు ఆరాధిస్తున్నటువంటి ప్రభాస్కి ఎంత చెడ్డ పేరు వస్తుంది? ఎవరైనా థియేటర్కి అయినటువంటి లాస్ని తిరిగి ఇస్తారా? గుంపులో గోవింద్ అయిపోతారు అంతే కదా. మన థియేటర్ ఇలా చిదిగిపోయిందని ఎవరితో మొర పెట్టుకుంటాడు? పోలీసు కేసు అంటే ఎవరు ఎవరు చెత్తగొట్టారని పోలీసు కేసు పెట్టుకుంటారు? ఇవన్నీ కూడా అది అష్టవక్రాలుగా ఉన్నాయన్నమాట. వంకరగా ఆలోచించడం మంచిది కాదమ్మా. చదువుకున్నారు, విద్యాభ్యర్థులు ఉన్నాయి, మంచి వ్యక్తికి బాగా ఫ్యాన్స్గా ఉంటున్నారు. ఆ మంచితనం మనకి వాళ్ళ చేతల్లో కనిపించడం లేదు కదా. ఆ తొందరపాటు, ఆ తర్వాత ఏమో దాన్ని ఏముంటారు, ఆ పోకిరి గుణం, ఇవన్నీ కూడా ప్రజలు అసహ్యించుకుంటారు అన్నమాట. అది మాత్రం ఆలోచించుకోవాలి. ప్రభాస్ మీద ఉన్న అభిమానంతో చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఎంత అభిమానం చూపించాలనుకుంటున్నారో అంతే చెడ్డ పేరు కూడా తీసుకొస్తున్నారని మర్చిపోతున్నారు. వెరీ గుడ్. అంటే ప్రభాస్ మీద అభిమానంతో చూపించారంటే పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండాలి, సినిమా బాగా ప్రమోట్ చేయాలి, ఇంకేదైనా కావాల్సినట్టయితే వాళ్ళ ద్వారా ఏదైనా హైలైట్ చేయాలనుకుంటే హైలైట్ చేయొచ్చు. అది కావాలి. కానీ అలా కాకుండా చెత్త వాళ్ళు వాళ్ళే కొట్టేసుకోవడం, వాళ్ళే వాళ్ళే తిట్టేసుకోవడం, ఆ థియేటర్ యజమానికి తలకాయ నొప్పి రావడం, అవి ఎక్కడైనా థియేటర్లో మాట్లాడుకుంటే వాళ్ళకి ఎలాగుంటుంది? ఏదో చక్క ఎంజాయ్ చేస్తే చూడముచ్చటగా ఉంటుంది, కానీ ఇలాగా బూజు మాట్లాడుకోవడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం అంటే వాళ్ళందరినీ కూడా తరివేస్తారు కదా. ఆ తరివేసే పొజిషన్ ఎంత తీసుకురావాలి? అందువల్ల ఈ ప్రభాతాలు అభిమానం చేసింది మరొకసారి ఆలోచించుకుంటే బాగుంటుంది. సో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయిన ఆది పురుష్ మూవీ కొన్ని పాజిటివ్ కామెంట్స్, కొన్ని నెగిటివ్ కామెంట్స్ తీసుకుంటున్నప్పటికీ మూవీని మూవీలాగా చూస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఎవరు ఏ చెడ్డ పని చేసినా సరే ప్రభాస్ ఫ్యాన్ అనే అంటారు కాబట్టి మీరు మీ ప్రభాస్ కోసం చేసే మంచి పనులన్నీ కూడా ఆయనకే తలవంపులు తీసుకొస్తున్నాయి. సో మూవీని మూవీగా చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ ఆది పురుష్ మూవీ మీకు ఎలా అనిపించింది అనేది మా కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.